హాయ్ ఫ్రెండ్స్, మధుజాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చూడండి, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని పూర్తి చూసి మీకు యూజ్ ఉంటే అప్లై చేయండి. అలాగే ఒకవేళ మీకు యూజ్ కాకపోతే వేరే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. సో ఇక మనం విషయంలోకి వచ్చినట్లయితే, కడప జిల్లాలోని పథ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కడప వారి కార్యాలయం నందు వర్క్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలకు అర్హత కలిగిన నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరడమైనది. సో ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకు భర్తీ చేస్తారు. సో మనకు టోటల్గా వర్క్ ఇన్స్పెక్టర్ అనమాట ఉద్యోగం పేరు. టోటల్గా మనకు 23 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, రోస్టర్ పద్ధతిలో ఇవి భర్తీ చేస్తారు. బీసీఏ ఉమెన్కు 3, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి 1, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్కి 1, బీసీబి ఉమెన్కి 4, ఎస్టీ ఉమెన్కి 2, బీసీఈ జనరల్కి 1, ఓసీ ఉమెన్స్కు 5, ఎస్టీ జనరల్స్కు 1, హెచ్హెచ్సి ఉమెన్స్కు 1, ఓసీ జనరల్కు 2, ఎస్సీ జనరల్కు 1, బీసీడి జనరల్కు 1. సో ఈ విధంగా మనకు 23 ఉద్యోగాలు రోస్టర్ పద్ధతిలో భర్తీ చేస్తారు. ఇక వీటికి శాలరీ వచ్చేసి నెలకు 15,000 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక విద్యార్హతలు చూసినట్లయితే చూడండి, బాగా గమనించండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ ఉండాలి మనకు. సివిల్ ఇంజనీరింగ్లో పీజీ ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసరికి ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్, సో డ్రాఫ్ట్మెన్లో ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంటర్ వొకేషనల్ కోర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో మనకు ఇంటర్మీడియట్ వొకేషన్ చేసి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి ఎట్లా అంటే, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 18 నుంచి 39 సంవత్సరాల వయసు ఉండాలి ఓసీ జనరల్ అభ్యర్థులకు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 3, ఈ విధంగా ఇచ్చారు. ఇకపోతే చూడండి, ఎవరికైతే ఆల్రెడీ ఈ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్లో వర్క్ ఇన్స్పెక్టర్గా అవుట్సోర్సింగ్ ఎవరైనా చేసి ఉంటే, అంటే క్రితం మీ గతంలో, సో వాళ్ళకి ఏంటంటే 42 సంవత్సరాల వరకు, అది ఎవరైనా పర్లేదు, 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. సో తప్పకుండా అది గుర్తుపెట్టుకోండి. ఇక మనము చూడండి, 15/11/2018 నుండి 21/11, అంటే నవంబర్ 21 వరకు సాయంత్రం 5 గంటల లోపల మనము, నేను చెప్పబోయే అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించచ్చు. ఒకవేళ మీరు ఈ జిల్లా వాళ్ళే అయితే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు అనమాట. సో చూడండి, మెసర్స్ జి రఘునాథ్ రెడ్డి కన్సల్టెన్సీ సర్వీసెస్, డోర్ నెంబర్ 4-578 అప్స్టైర్స్, ఏపీఐఐసి కాంప్లెక్స్, ఆపోజిట్ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, కడప, 516-001. ఈ అడ్రస్కి మీరు పంపించచ్చు అనమాట. ఇంతకుముందు మనకు అవుట్సోర్సింగ్ కోర్టులో ఉండే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ యొక్క కన్సల్టెన్సీ నుంచే మనకు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క వర్క్ ఇన్స్పెక్టర్ల కోసం ఇచ్చారు. సో మీరు మీ యొక్క బయోడేటాతో పాటు ఫోటో, అంటే మనకు ఫోటో ఉండాలి, సంబంధిత అర్హత సర్టిఫికేట్స్, అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ కులం సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, ఓటర్ రేషన్ కార్డు, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి, ఎటువంటి అటెస్టెడ్ అవసరం లేదు, జస్ట్ అటాచ్ చేసి మీరు పంపివ్వాల్సి ఉంటుంది. సో తప్పకుండా నవంబర్ 21 లోపల అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పంపండి. సో దయచేసి వేడుకుంటున్నాను, ఈ వీడియో మీకు యూస్ కాకపోతే ఖచ్చితంగా షేర్ చేయండి. వాట్సాప్లో చాలా షేర్ చేస్తుంటారు కదా, సో అలాగా ఈ షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది ఎవరికొకరికి. ఇక మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు అంటే, ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు మనకు 7702309024, అలాగే 8978466474. సో ఈ యొక్క ఫోన్ నెంబర్స్ మీరు కాల్ చేసి, అంటే వర్కింగ్ టైమింగ్లోనే చేయండి, 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపల అలాగే చేయండి. ఓకేనా? సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.